అందరికీ జై గణేష. ఇప్పుడు మనం హైదరాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాము. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో ఈసారి అయితే భక్తులు అనేది మనకి ప్రత్యేకంగా పూజలు చేసుకోవడానికి ఆయన దర్శించుకోవడానికి అయితే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అదేందో వీడియోలో చూసేయండి. అండ్ నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాం గణేష్ అయితే అదిరిపోయింది భయ్యా. నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది, నా మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను నేను. సో ఆ ఎక్సైట్మెంట్తో నేను అయితే వీడియోలో కూడా సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. సో ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కవర్ చేసిన. అండ్ గణేష్ ఎట్లా కనిపిస్తుంది ఏందని ప్రతి ఒక్కటి జూమ్ చేసి మరీ దగ్గర నుండి అయితే మరీ దిగడం అయితే జరిగింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పాతాలు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి భయ్యా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ ఉంటే ప్రతి ఒక్క అప్డేట్ ఇంకా ఇస్తూనే ఉంటాను. సో జర వీడియో అటు ఇటు వచ్చినా కూడా ఏమనుకోకుండా, ఎందుకంటే కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్తో ఉన్నా. ఓకేనా, థ్యాంక్ యూ. లాస్ట్ వరకు చూడండి. జై గణేష్. ఇప్పుడు మనం హైదరాబాద్ గణేషన్ దగ్గర ఉన్నాం భయ్యా. ఇప్పుడైతే మొత్తం గణేషునికి మొత్తం పైన తెర తీసేసారు, ముందల తెర. సో మొత్తం ఫినిషింగ్ టచ్ అయిపోయింది. గణేషుడు అయితే మనకు దర్శనం ఇవ్వడానికి రెడీ అయిపోయిండు. ఓన్లీ కలర్ వేయడం ఒక్కడే బ్యాలెన్స్ ఉంది. మొత్తం ఇంకా ఫినిషింగ్ టచ్ చేసేస్తున్నారు. అవి కూడా చాలా తొందర అవుతుంది. ఒక్కసారి మీరు పబ్లిక్ చూడవచ్చు ఏ విధంగా ఇప్పటి నుండే వస్తున్నారు. సో ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నమాట దర్శించుకోవడానికి అయితే. సో ఇంకా కొన్ని రోజులు అయితే ఇక్కడ మనం నించోని ఇంత దగ్గర నుంచి అయితే మనం వీడియో కూడా తీయడానికి అయితే ఛాన్సెస్ అస్సలు ఉండవు. సో నేను చెప్పేసేది ఏంటంటే, మీరు కూడా తొందర వచ్చేసి అయితే ఒకసారి మన గణేషుని గణపతిని అయితే దర్శించుకోండి. అండ్ ఒక్కసారి మీకైతే ఇక్కడ కొత్త అప్డేట్స్ వచ్చినాయి. ఆ కొత్త అప్డేట్స్ ఏంటంటే, ఇక్కడ మనకి పైన కనిపిస్తున్నాయి కదా పాదాలు, గణేషుని పాదాలు. సో పైన పాదాలు ఉన్నాయి గణేషునికి అత్తుకొని, అదే గణేషుని కాళ్ళ దగ్గర కాళ్ళు ఉన్నాయి కదా మొత్తం, దానికి కంటిన్యూగా అయితే పాదాలు ఉన్నాయి. సో ఆ పాదాలు అండ్ కింద రెండు పాదాలు ఎక్స్ట్రా ఉన్నాయి. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఈ రెండు ఎక్స్ట్రా పాదాలు ఎందుకనేసి. సో ఈ రెండు ఎక్స్ట్రా పాదాలు ఎందుకంటే, ఈసారి మట్టి గణేషుడు కాబట్టి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ముట్టుకొని అండ్ దర్శించుకుంటారు కదా. సో అట్లా దర్శించుకుంటే మనకు మట్టి గణేషుడు కాబట్టి ప్రాబ్లం అవుతుంది, ఏదైనా క్రాక్ రావడం కానీ, ఏదైనా ఇబ్బంది అవ్వడం కానీ అలాంటివి జరుగుతాయి. సో దాని కారణంగా కింద రెండు పాదాలను అయితే రెడీ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా దర్శించుకోవాలన్నా, ఎవరు పూజలు చేయాలన్నా, కొబ్బరికాయలు కొట్టాలన్నా, ఏం చేయాలన్నా సరే ఈ కింద రెండు పాదాలు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు పాదాల దగ్గరనే మనోళ్ళు వచ్చి ముక్కాలి చేయాలి ప్రతి ఒక్కటి ఇక్కడనే అన్నమాట. సో ఇప్పుడు నుంచే మనోళ్ళు ఏమంటారు, గణేషమంగా రాకముందు నుంచి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. సో నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మట్టి గణేషుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమని నాకు కూడా అనిపించింది. సో వీళ్ళైతే ముందుగానే జాగ్రత్తలు తీసుకొని అయితే చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి అయితే హైదరాబాద్ గణేషుని చూసుకోవచ్చు మీరు పై నుంచి కింది వరకు అయితే ఏ విధంగా చేస్తారో ఏందో అనేసి. సో మనకైతే రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఒక్కసారి వచ్చి అయితే మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఇక్కడ సైడ్ అయితే గాయత్రి దేవి అయితే ఉన్నారు కదా. సో వాళ్ళకి సంబంధించిన అప్డేట్స్ అనేటివి అయితే మీకు రేపు చెప్తాను, రేపు మార్నింగ్ చెప్తాను. ఇక్కడ మన గాయత్రి దేవి అండ్ ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన అప్డేట్స్ అనేటివి. సో అప్పుడు ఈ ఒక్క వీడియోలో అండ్ ఇంకో వీడియోలో అయితే మనకు టోటల్గా మనకి అప్డేట్స్ వచ్చేసి అయితే ఓన్లీ హైదరాబాద్ గణేషన్ గురించి ఉంటాయి. అండ్ ఇక్కడ మట్టి కలపడం కూడా జరుగుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ చాలా శరవేగంగా జరుగుతున్నాయి పనులు అయితే, మామూలుగా కాదు అసలు. మనం ఏంటంటే ఒక్కసారి వచ్చేసి ఒక అప్డేట్ ఇచ్చినాక ఇంకో అప్డేట్ ఇద్దాం అనే లోపల అయితే ఇంకో అప్డేట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంకో తొందర చేయడం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మా జూమ్ చేసి చూపిస్తా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ఎగ్జాక్ట్ అయితే హైదరాబాద్ గణేషన్ దగ్గర అయితే ఆయన వస్తా ఎగ్జాక్ట్ అయితే మనకి ఇప్పుడు ఇల్లు మూషిక వనం దగ్గర అయితే పనులు జరుగుతున్నాయి. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా జరుగుతున్నాయి మూషిక వనం దగ్గర, ఏ ఇట్లా మనకు ఫినిషింగ్ టచ్ అనేది ఎలా చేస్తున్నారు. సో బాడీ మొత్తం అనేది ఫినిషింగ్ టచ్ చేసేస్తున్నారు. సో ఈ విధంగా అయితే మొత్తం మన గణేషునికి కూడా ఇదే విధంగా ఇదే టోటల్గా మనకు ఇప్పుడు ఈ మూషిక వాహనం బాడీ అనేది, మన మూషిక వాహనంది మొత్తం శరీరం అనేది ఎంత నీట్గా చేసి ఎంత స్మూత్నెస్ చేస్తున్నారో ఎలా కనిపిస్తున్నారో గణేషుడు. సో అదే విధంగా మన గణేషునికి కూడా మొత్తం చేసేస్తారు. సో ఇదే విధంగా మనకు కనిపిస్తాడు గణేషుడు అయితే. సో ఇట్లా ఎవరు వచ్చిరా, మా బ్రదర్ మా అనివాస్ మా సో వచ్చిండు దర్శించుకోవడానికి వచ్చింది గణేషుని. సో చూసుకోవచ్చు మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకైతే ఇక్కడ చాలా తొందర అవుతున్నాయి పనులు. అసలు నాకు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు, ఎందుకంటే అసలు ఓపెన్ చేసేసారు మొత్తం హైదరాబాద్ గణేషునికి అండ్ మొత్తం కనిపిస్తుండు. అండ్ మనం ఇప్పటి నుంచి అయితే దగ్గర నుండి అయితే చూసుకోవడానికి చేయడానికి అయితే ఏమి ఉండదు. సో ఏం చేసినా ఏం చేయాలన్నా సరే దూరం నుంచే చూసుకోవచ్చు. సో ఒక్క 1 మినిట్ ఆగండి, దూరం నుంచి వెళ్తే వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలామంది కమిటీ మెంబర్స్ రావడం జరిగింది అండ్ డిస్కషన్ చేసుకుంటారు అండ్ చాలామంది మాట్లాడుకుంటారు. ఇంకా అండ్ ప్రజలు కూడా రావడం జరిగింది. ప్రజలు కూడా మన వాళ్ళు చాలామంది ఏంటంటే దర్శించుకోవడం జరుగుతుంది. చాలామంది దూరం దూరం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. సో దర్శించుకుంటున్నారు ఇప్పటి నుండే. సో ఇక్కడ నుండి చూడవచ్చు మీరు గణేషుడు ఏ విధంగా కనిపిస్తుండో.
చూడండి ఇప్పుడు చూసుకోవచ్చు క్లియరా కనిపిస్తుంది గణేశుడు. సో కట్టెలు ఒక్కటే అడ్డం ఉన్నాయన్నమాట. సో ఆ కట్టెలు కూడా తీసేస్తారు ఇంకా కొన్ని రోజులు అయితే. సో పైనుంచి అయితే కింద వరకు గణేశుని చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాడు గణేశుడు మనకి. సో ఇదన్నమాట. సో కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి చూడండి. అండ్ కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్లో ఉన్నా. సో అందుకనేసి సరిగా మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం నుంచి మంచిగా మాట్లాడి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు లైక్ చేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి భయ్యా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం పైన అయితే ఇండియా ఫ్లాగ్స్ అయితే రెపరెపలు ఆడుతున్నాయి. అండ్ మొత్తం ఇండియా ఫ్లాగ్స్తో అయితే నింపేశారు చుట్టుపక్కల మొత్తం. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇండియా మ్యాప్ కూడా నైట్లో అయితే జిమ్కాన్స్ మొత్తం లైటింగ్ వేస్తారు. సో అందరికీ థ్యాంక్ యూ, జై శ్రీ గణేష. సో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ అందరికీ, బాయ్.